2019వ సంవత్సరంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమిటి అంటే, సంఘానికి మందిరానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిన్న ఈరోజు రెండు దినాలు ప్రార్థనలో ఉన్నప్పుడు నెలవారు దేవుడు బయలుపరిచాడు. నేను మొదటి తారీఖునే బయలుపరిచాను కదా తెలియజేశాను, జ్ఞాపకం చేశాను. ఏంటి ప్రభు అంటే నేను సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఉన్నాయి, రెండో రోజు చెప్పాను, అవి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అని చెప్పాను. కీర్తన 21:3 రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు చెప్పాను. ఈ సంవత్సరంలో మనకు దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు నేను ఎలా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు 21:3 చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరాజి కిరీటమును ఉంచి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. 2019లో దేవుడు నూతన సంవత్సరంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సంవత్సరంలో ప్రత్యక్షంగా వాటిని పొందుకోబోతున్నాను, వాటిని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడి ఆయన వాటిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మరి మనము వాటిని పొందుకోవడానికి సిద్ధపడుతున్నామా? ఆయన వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, వాటిని పట్టుకొని ఉన్నాడు, మరి మనం వాటిని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? పిల్లలు క్రికెట్ ఆడేటప్పుడు, బంతి వేసేటప్పుడు బంతి కొట్టడానికి బ్యాట్ పట్టుకున్న వ్యక్తి ఏం చేయాలి? సిద్ధంగా ఉందా? బంతి వస్తున్నప్పుడు బాల్ వస్తున్నప్పుడు కొట్టలేదంటే పాయింట్ పోతుంది, వికెట్లు కూడా తగ్గింది కదా పాయింట్ పోతుంది. బంతి బ్యాట్ కొట్టి బంతి అసలు బౌలింగ్ చేసేటప్పుడే బ్యాట్మ్యాన్ సిద్ధంగా ఉండాలి, బౌలింగ్ చేసేటప్పుడే క్యాచ్ పట్టేటప్పుడు కూడా అందరూ అలర్ట్ గా ఉండాలి. ఈ బౌలింగ్ చేసేటప్పుడు దగ్గరే ఉంటుంది మొత్తం, వాడు వేస్తున్నప్పుడే టోటల్ రౌండ్ అంతా గ్రౌండ్ అంతా ఎలర్ట్ గా ఉంటారు. బంతి వాడు కొడితే మనం పట్టాలని వెనక ముందు అందరూ ఆ విధంగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి ఆశీర్వాదములు శ్రేయస్కరమైన వాటిని పట్టుకొని ఆయన సిద్ధంగా ఉన్నాడు, వాటిని పొందుకోవడానికి మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. మరి మనం సిద్ధంగా ఉండాలా ఉన్నావా? మనం ఏం చేస్తే ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? ఏం చేస్తే ఎలా పొందుకోగలం? ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, ఆ శ్రేయస్కరమైనది, ఆ మంచి దీవెన, ఆ మంచి ఆశీర్వాదం, వాటిని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎలా సిద్ధపడాలి? ఏం చేయాలి? పిల్లలు దావీదు తన కీర్తనలోనే మనకు అన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. 21వ కీర్తన 1-7 వచనాలు మనం చూడగలుగుతాం. రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోక్లిష్టము నీవు సఫలము చేస్తున్నావు, అతని ప్రజలలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నెంబర్ 1 ఏం చేయాలి? 21:7 యెహోవా యందు రాజు గారు నమ్మకం ఉంచారు చాలు. దావీదు అనుకుంటున్నాడు, దావీదు రాజు అయినాక దావీదు తను కాననుకుంటున్నాడు తన రాజు కాబట్టి, యెహోవా యందు రాజు నమ్మిక ఉంచి ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నమ్మకం అనేది మనకు ఉండాలి. 2:22 చూడండి, 21:2 రెండవది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడు దావీదు ప్రార్థించాలి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే. రెండోది ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. 21:1 మూడో ఏం చేయాలి? ఒకటో వచనం, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షిస్తున్నాడు. నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి హర్షిస్తున్నాడు. మూడవది ఏంటంటే ఆనందం, సంతోషం. ఏముండాలి? మూడు ఉండాలి. ఒకటి నమ్మకం ఉండాలి, రెండు ప్రార్థన ఉండాలి, మూడవది ఆనందం, సంతోషం. ఈ మూడు మనలో ఉంటే ఆయన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు తీసుకొని నీ దగ్గరికి వస్తాడంట. ఎందుకు అంటే పిల్లారా, ఈ వచ్చిన భాగాల్లోనే మనకి ఆయన ఆ సిద్ధపరిచిన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒకటి నమ్మకం సార్. మనం ఏం చేయాలి? రెండోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? ఆనందం, సంతోషం కావాలి. ఆమెన్. ఈ మూడు మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాడు. ఎంత మంచి మాట పిల్లారా, ఆ రక్షణ తీసుకొచ్చి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలని కోరత. మన అక్మన్ బండల దగ్గర ఆపాం, బండి దగ్గర, అది ఊరు లాస్ట్ ఉంది. ఇక్కడ తీసుకొచ్చినే మొత్తం వెనుకల్ లాస్ట్ ఆగితే అది అంత దూరం చూస్తే అక్క బండ్లే, అంత దూరం నుంచి పచ్చనే ఉన్నాయి, పసుపునే ఉన్నాయి కలర్. దగ్గర పోయేసరికి అంత ఖరాబ్ అయి కుదిరిపోయి మంచి మనుషులే ఉన్నాయి. చూసేసి ఈ ఆదాన్ని అదాన్ని తీసుకుని ఆయన అంటాడు కదా, ఆయన ఆయన ఏమంటాడు తెలుసా, అక్కడ బండ దగ్గరకు వచ్చేసి అది ఇందులో చాలా మంచి మీకు ఇస్తాను, ఏంటి ఏ తీసుకొని చూపించాను, ఇంకో ఈ సార్ ఈ డైజన్ మంచిగా ఉంది సార్ చూడండి సార్ ఇది మాత్రం నల్ల మరక కూలిపోయింది. ఆమె అందులో అసలు ఏది మంచిది లేదు. మా తర్వాత ఆయన చూసి ఏ బాగా అంటే మంచిగా ఉంది, మంచిగా ఉంది ఇస్తా చూసిస్తారు, ఒక్కడ కూడా ఆడలేదు, ఒక్కరు కూడా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే అది ఫ్రెష్ కాదు, శ్రేష్ఠకరం లేవు. శ్రేష్ఠకరము అంటే ఆరోగ్యకరం, శ్రేష్ఠకరము అంటే ఆనందంగా ఉండాలి. తింటుంటే పండు ఎదవాలి, ఆనందంగా ఉండాలి, శ్రేష్ఠకరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా, ఆనందకరంగా ఉండాలి. అందుకని ప్రియుల బైబిల్లో ఒక మూడు విషయాలు మనం చూస్తే శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు ప్రభు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము దగ్గరికి మనం వెళ్తే అబ్రహాము దేవుడు శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడండి. ఆమేన్. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదం అబ్రహాముకి దేవుడు తీసుకొచ్చాడు, ఆయనే తీసుకొచ్చాడు. ఎందుకు అంటే ఇందాక మనం చదివాం అబ్రహాము ఎవరు పొందుకుంటారు, అబ్రహాము ఎందుకు పొందుకున్నాడు అంటే అబ్రహాముకు యేసయ్య పట్ల నమ్మకము ఉంది. 15 అంటాడు అబ్రహాము దేవుని నమ్మిన కానీ అతనికి అబ్రహాము విశ్వాసం నమ్మకం కలిగిన వాడు కాబట్టి ఆ శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇందాక చదువుకున్న ఎవరికి ఇస్తాడు? నమ్మకం అన్నాడు కాబట్టి ఎవరికి ఇస్తాడు? అబ్రహాము నమ్మకం ఉందా? ఉంది. నమ్మకం అనే విశ్వాసం అనేది మనం నేర్చుకోవాలంటే వాటన్నింటికి తండ్రి ఆయనే, వాటన్నింటికి కూడా ఫౌండేషన్ ఆయనే. నమ్మకం ఆయన దగ్గర దొరికింది, కెట్టాలని పెట్టాలి. విశ్వాసం ఆయన దగ్గర దొరుకుతుంది, ఆయన విశ్వాసం చాలా గొప్పది. అందుకని ప్రియులారా, నమ్మకం వచ్చి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. తర్వాత ప్రార్థించేవాడు, ఆయన ప్రార్థన చేస్తే జీవితకాలంతా ప్రార్థించారు. పెద్ద దాసుడు ప్రార్థన చేస్తుంటే ఒంటేలు కూడా పంపించి ప్రార్థన చేసేవాడు. అంటే అంత ప్రార్థన కలిగిన కుటుంబంగా ఉంది. అబ్రహామును దేవుడు బట్టి ఆనందపడ్డాడు, యేసయ్యను బట్టి సంతోషపడ్డాడు. ఎందుకో తెలుసా? పిల్లలు లేరు, ఆయన జీవితంలో సంతానం లేనప్పటికీ దేవుని బట్టే ఆనందించాడు, ప్రభువుని బట్టి సంతోషించాడు. ఇవి అబ్రహాములో ఉన్నాయి. అందుకని దేవుడు అబ్రహాముకి శ్రేష్ఠకరమైన ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చినట్టు చేయాలి కదా మనం. మనం
తీసుకొచ్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన తీసుకొస్తేనేమో క్షేమంగా నెమ్మదిగా ఆనందంగా ఉండదు. మనం తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చామనుకో అది బాధాకరంగా ఉండదు. ఎలా అబ్రహాము ఆయన ఇస్తే తీసుకొచ్చుకున్నాము, ఆయన ఇచ్చినప్పుడే తీసుకుందాం అని అబ్రహాం చూస్తుంటే చారణ ఆయన ఇచ్చేది ఏంటో ఆయన అడిగితే ఆయన కాదు సోయంత నువ్వు మొసలైపోతుంది మొసలాగా మార్కెట్లే కొందరు బొమ్మ ఉన్నట్టుంది అమ్మాయి బంగారు బొమ్మ నీవమ్మ ఎవరు ఆగరు ముస్లిం మంచి బొమ్మలను తీసుకొని మేలు చేసుకొని చక్కటి కుమారుని కలిగించి అని వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకున్నారు కుమారుని తీసుకున్నారు ఇష్మాయిల్. మనంతా మనం తీసుకొచ్చుకుంటే మనంతా మనం లాక్కుంటే మనంతా మనమే మనపడింది. అంటే దేవుడు ఎక్కువ ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నదు కష్టమైన ఆశీర్వాదము ఎక్కువ అని. అంటే దీని బాగుంది ఏంటంటే మనం ఏమని చేయకుండా మనం పొందుకోలేము, దేవుడి నుంచి పొందుకోలేము. కానీ మన సొంత ప్రయత్నాలతో పొందుకుంటాం అనుకోండి, ఒకవేళ తొందరపడి అది మనకి క్షేమము అది మనకి ఆశీర్వాదం కాదు. అబ్రహాము దేవుడి ఇష్టాలే చూస్తున్నాడు, శారణి ఇప్పుడే ఇస్తాడు దేవుడు, ఆమె పెళ్లి చేసుకో కుమారుని కను అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఆ పెళ్లి చేసుకున్నాడు, ఆ ఒత్తిడి తట్టుకోలేదు, కుమారుని కన్నాడు, కుమారుని తీసుకున్నాడు. ఆ కుమారు వల్ల ఆనందమా? అది శ్రేయస్కరమైన ఆశీర్వాదమా? దేవుడు ఇచ్చే వరకు ఆగకుండా, దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూడకుండా, దేవుడు కార్యం చేసే వరకు ఎదురు చూడకుండా మన ప్రయత్నాలు అసలు దేవుడు సంగతిగా పక్కన పెట్టి, దేవుడికి ఇష్టమాలేదా పక్కన పెట్టేసి, అసలు దేవుడికి ఇష్టమాలేదా కూడా పక్కన పెట్టేసి నా సొంత ప్రయత్నాలు చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉండదు, అది బాధాకరంగా ఉంటది, దుఃఖకరంగా ఉంటది, వేదనకరంగా ఉంటది. మనకు మంచిగానే అనిపిస్తుంది, శారణ చాలా బాధ అనిపించింది. ఇస్మాయిల్ పుట్టినప్పుడు చాలా కొడుకు పుట్టాడు, ఇంకా తిరుగులేదు అనుకున్నారు, మంచిది ఆనందంగానే ఉంది. కానీ అది దేవుడు చిత్తము కాదు, ఆయన ఇచ్చింది కాదు, వీడికి తెచ్చుకుంది. అందుకనే అడుగురాడు లాగా తయారయ్యాడు, వాళ్ళకే కాదు లోకమందరికి కూడా పెద్ద ముందుగా ఉన్నాడు. ఇస్మాయిల్ లోకమందరికి త్యాగి పీటింది పుట్టినప్పుడు శారముకి బాధ కలిగింది. అసలు ఆగరు గర్భం ధరించినప్పుడే శారము బాధ స్టార్ట్ అయింది. ఆగరు గర్భం ధరించినప్పుడే శారముకి అర్థమైపోయింది వాళ్ళు నాదేరు బాధ అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత సినసు చూసింది. ఎందుకంటే మన సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకుంటాం మనమే కాదా, దేవుడి చిత్తమా కాదా, దేవుడి సంతలో ప్రార్థిస్తున్నావా, ప్రార్థన చేయి నమ్మకం ఉందా, ప్రార్థన చేస్తున్నావా? ఇది అసలు ముందు బైబిల్లో భక్తులు దేవుడు బట్టి కొంత ఆనందపడ్డారు, ఆస్తులు బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి. కొత్త కారు వచ్చినందుకు, కొత్త ఫోన్ వచ్చినందుకు, కొత్త బిల్డింగ్ కట్టుకున్నందుకు, కొత్త పిల్లలు అయినందుకు సంతోషం కాదు, అసలు ముందు దేవుడు బట్టి. దేవుడు పట్టండి, దేవుడు బట్టి, ఆమేన్. ముందు దేవుడు బట్టి ఆనందపడాలి. బైబిల్లో రాయబడుతుంది కీర్తనల గ్రంథ 37:4 వచ్చింది ఏమంటుందో తెలుసా? చెప్తున్న సంఘములారా ఏసే బట్టి ఆనందపడకముందు ఆనందపడాలండి. అందుకనే మధ్యలో రంగు వేసుకున్నా ఆనందం కలగాలి. సంతోషంగా కేకలు అని కురాహ కుమార్ అన్నారు.
చూసినప్పుడు ఆటోమేటిక్గా ఒక వాగ్దానం దాచిపెట్టాడు. ఆయన నీ హృదయ వంచను ఏమైందో కాదు వస్తుందో రాదో అనేది కాదు నీవు కలిగిన దాన్ని బట్టి నీ హృదయం ఉన్నాడు. ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన బట్టి మానం పొందాలి. వచ్చిందండి, నీ ప్రాణము సంతోషపడాలి. రేపు ఆదివారం అనగా నీ ఆత్మ సంతోషపడాలి. రేపు మందిరం, రేపు పాట పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని ఆత్మ పొందాలి, వరాలు పొందాలి, దేవుడి అభిషేకం పొందాలి. అన్ని కూడా ఆత్మ ఆనందంతో కూడిన అందుకని యెహోవా వారి బట్టి ముందు మనం ఏం చేయాలి? రాజుని బలమును బట్టి సంతోషపడ్డాడు, రాజుని రక్షణ బట్టి ఆనందపడుతున్నాడు. ఈ ఆనందం మనలో ఉన్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. అయితే అబ్రహాము జీవితంలో ప్రియారా, శారా ఎప్పుడైతే ఆదరు దక్కుంది, శారాకి శ్రమ స్వామయ్యాయి, ఇబ్బంది పడుతుంది, ఆమె వెళ్ళిపోయింది. దేవుడు బయటపరచి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఇస్మాయిల్ పుట్టాడు కదా, ఇస్మాయిల్ వలన మళ్ళా పుట్టిన తర్వాత ఆనందం ఉందా? బట్టి బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, బహు దుఃఖ ప్రాంతుడైపోయాడు. ఆ క్షారం అయితే నలిగిపోయింది, ఆదరకైతే కొమ్ముడు తిరిగిపోయింది. అందుకని మళ్ళీ ఏం జరిగింది? ఆదరం నన్ను కుమారుని వెళ్ళబడుతూ అని ప్రభువే కారణం ఏంటి? మనం వాళ్ళు తీసుకొస్తున్నారు, ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. ఆయన ఇవ్వాలంటే ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రభువు నాకు ఇస్తా, ఎక్స్పెక్ట్ ఇస్తావా, ఎదురు చూడాలి, ప్రార్థించాలి. నమ్మకంతో అది ఇచ్చే వరకు ప్రార్థించాలి. ఇచ్చాడో నమ్మకం సంతోషించాలి. ఆయన ఇవ్వాలి, ప్రార్థన చేయి, నమ్మకం వచ్చు, ఆయనతో బట్టి ఆనందపడు. ఆయన ఇవ్వాలి నీకు, ఆయన ఇస్తే అది ఆశీర్వాదం, ఆయన ఇస్తే అది సమాధానం. ప్రియుల సొంతంగా తెచ్చుకున్నారు ఇస్మాయిల్. మొట్టమొదట బాంబు అక్కడే వేసాడు, బాంబు లేకపోతే. ఇస్మాయిల్ అంటే ఎవరు? ప్రఫుల్ అనండి, ప్రఫుల్. వాళ్ళు ఏ వేస్తారు ఫస్ట్? ఎవరు ఇంట్లో వేశారు బాంబు? చారమెంట్ వేసింది బాంబు, చారమెంట్ వేసింది ఫస్ట్ బాంబు, తర్వాత అబ్రాంగ్ వేసింది నెక్స్ట్ బాంబు. ఏది బాలు విడి శిస్సాలు కుట్టినప్పుడు, బాలు విడిచి పెద్ద బాంబు చేసేటప్పుడు నెక్స్ట్ బాంబు అబ్రాంగ్ వేసింది. ఇద్దరు ఏడ్చాడు, ఆడ బాంబులు ఇచ్చాడు. ఆ నుంచి మొదలుపెట్టి ఎక్కడ వేస్తున్నాడు బాంబులు? బాంబులు ఈ బాంబు కాబట్టి వద్దురా, నేను ఇస్తా అని చెప్పాడు దేవుడు. అది కాదు, పదిహేను అధ్యాయంలో వినలేదు అబ్రహాము. ఆయన తెచ్చుకున్నాడు. చల్లార్చుతారు, చల్లార్చుమని ప్రార్థన చేస్తారు, ఇద్దరు ఆపుతారు,
యుద్ధాలు జరగదు, శాంతి కావాలి, క్షేమం కావాలి, నెమ్మది కావాలని మదర్ తెలిసా గాంధీ మహాత్ములు వెళ్ళి ఆ శాంతిని నేర్చుకుని వచ్చాడు. చాలా మంది అనుకుంటారు బుద్ధులో వచ్చేసింది శాంతి అని. అయ్యో బుద్ధులాగా మనం కూడా మారిపోతే ఇక్కడ చర్చిలో ఒక ఉండం అందరం వదిలి పెట్టాలి, పెళ్ళైన వాళ్ళు భర్తను వదిలి పెట్టాలి, పెళ్లి చేసుకున్న భార్యని వదిలిపెట్టాలి, పిల్లారా బౌద్ధ మఠంలోకి వెళ్ళిపోవాలి, సన్యాసులాగా మారిపోవాలి, ఏ కోరిక ఏది ఉండకూడదు, అందరం ఎటు చూడాలి, కళ్ళు మూసుకొని ఏదో చూడాలి. ఆమెన్. మాట మారిపోవాలి. అష్ట మార్గాలు, ఎనిమిది మార్గాలు, బుద్ధుని మార్గాలు. అందుకని పిల్లల శాంతి అనేది యేసులో నుంచి వచ్చింది. యేసును క్రీస్తును చూసి నేర్చుకున్నాయన చంపకూడదు, రెండో చంప చూపించే శాంతి, క్రైస్తవులో శాంతి. మా దేశానికి వచ్చి పిల్లలు చనిపోయిన శాంతిగా కూలిగా పడేశాడు, క్షమా చేశాడు. ఈ మూఢనమ్మకాల గురించి మాట్లాడారు ఎంతో మంది. ఆఫ్రికా దేశంలో 11 మంది సేవలు వెళ్ళి వాళ్ళ మాట పడి వాళ్ళ దగ్గర ప్రియుల యేసుక్రీస్తుని పరిచయం చేశారు. ప్రియుల విదేహి లోబడి ఈ సాధువలనైన సంతానం ఆమె మనందరం. ఆమె దేవుడు ఇచ్చాడు వారి శ్రేష్టంగా ప్రపంచానికి ఉంది. మా కూతురు ప్రెగ్నెన్సీ కదండి, అవును మన ఇండియాలో చెప్పరు కానీ బాబా పాపా అని అవుట్ ఆఫ్ అమెరికాలో చెప్తారు, ఫ్లోరిడాలో ఉంటారు, అమెరికాలో చెప్తారు. వాళ్ళు స్కాన్ తీసి వెంటనే చెప్పారంట, అమ్మ బాబు పుడుతున్నాడు, మీకు బాబు మీకు అర్థం ఉందని చెప్పారు. వాళ్ళకి ఇంతకుముందు పాప ఉంది, 2 సంవత్సరాల పాప ఉంది, ఇప్పుడు ఎవరు పుడుతున్నారు, వాళ్ళు కావాలని ప్రార్థన, ఏ ప్రార్థన చేశారు, బాబు కావాలని ప్రార్థన. అంత సేవకులుగా వాళ్ళకి తెలిసిన సేవకుల్లో మనము సంఘంలో కూడా మనం వాళ్ళకు కుమారుడు పుట్టాలని ప్రార్థన చేస్తాం. ఇంతకుముందు బాబు అయితే ఎంతమంది కూతురు పుట్టినా ఏం కాదు, ఒక కూతురు అయితే ఎవరు కావాలని కోరుకుంటా, బాబు కావాలని కోరుకుంటా. టెన్షన్ 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 టెన్షన్. వాళ్ళు చిన్న అమ్మాయి అంట, ఏదో నీకు ఆ పిల్ల పేరు, ఆ పాప పేరు చిన్న అమ్మాయి, 2 సంవత్సరాలు అమ్మాయి ప్రార్థన చేస్తాడ, యేసుడే ఒక బ్రదర్ ని ప్లీజ్ గివ్ మీ, ఒక బ్రదర్ ని ఇవ్వండి మాకు డాడీ, ఒక బాయ్ ఇవ్వండి డాడీ, ఏసై ప్రార్థన చేసే ఒక బాయ్ నువ్వు, ఒక పిల్లని ఒక మగ పిల్లగా నువ్వు రోజు ప్రార్థన చేస్తా చిన్న అమ్మాయి, రోజు ప్రార్థన చేస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత అది దేవుడు గర్భం బాగుపడిస్తున్నాడు అని చెప్పిన తర్వాత డాక్టర్లు చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఫోన్ చేసి దేవుడు నా వాళ్ళ డాడీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ అన్నాడట, ఏంటి నువ్వు కూడా తమ్ముడు గారు తమ్ముడు గారు ప్రార్థన చేస్తా, ఒకవేళ స్కానింగ్ తీసిన తర్వాత ఆడపిల్ల అయితే మీరందరూ ఖర్చు అయిపోతారు, అక్కడ మా అమ్మ మా నాన్న మొక్కలు గారు కావాలని, అక్కడ మీ అమ్మమ్మ తాతయ్య మొక్కలు గారు కావాలని, నానమ్మ తాతయ్య మొక్కలు గారు గారు అందరు మొక్కలు గారు కావాలని ప్రార్థన చేస్తున్నారు, దేవుడు చిత్రం ఆడపిల్ల ఇవ్వాలనుకుంటే ఇష్టం మీరంతా ఏమైనా పిచ్చోరు గారు అచ్చ అయిపోతారు కదా అన్నాడు. అంటే ఆ పిల్లలు అన్నారు, నేను ఏసే నీ బాయ్ కావాలని అడుగుతుంటే ఆయన చెడు ఆయన బాయ్ ఆమె ప్రార్థన విని దేవుడు ఖచ్చితంగా నా మొర వాకించేది బాయ్ వేస్తాడు, బాయ్ వేస్తాడు, ఎదుర్కోవాలన్నారు. స్కాన్ తీసుకొని వస్తే వచ్చి అందరికి కుదురుస్తుంది, బాయ్ పుట్టాడు, బాయ్ కర్మంలో ఉన్నాడు అంటారని నేను చూస్తున్నా. నా ప్రార్థన ఇక్కడ చేసినా లేదా, నా దేవుడు తమ్ముడిని ఇస్తాడని డాడీ అని ముందే నేను చెప్పింది. ఆమెన్. అందుకని మన జీవితాలలో ఏమి ఉండాలంటే విశ్వాసమే. దేవుడు ఇచ్చేది సమాధానం, ఆరోగ్యం, సంతోషం, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం తెలుసుకునేది కొంత తిప్పలే, ముప్పే, కష్టమే, శోధనే, ముళ్ళే, ఇబ్బంది. తర్వాత పిల్లరా, దేవుడు అబ్రహాముకి ఏ ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు అని అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదము ఇస్సాకు ఇవ్వడానికి. ఇస్సాకే శ్రేయస్కరమైన ఇస్సాకు తండ్రిని మోసం చేశాడా? ఇస్సాకు ఎదురు తిరిగాడా? ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు? ఇస్సాకు ఒక శ్రేష్ఠమైన ఆశీర్వాదం.
ఆ శ్రేయస్కరుని ఆశీర్వాదమైన ఇస్సాకుకి భార్య కూడా ఎవరు? రిబ్కా. శ్రేయస్కరమైనది. హల్లెలూయా. ఎవరు వయసు లాగానే వెంటనే వెళ్ళిపోయి ఇద్దరు కూడా ఎవరు పడతామని తీసుకొచ్చుకోలేదు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుడు మిట్లారా, ఒక శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని 2019 శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని తీసుకోవాలంటే ఒకటి, ఆయన మీద ఏముంచాలి? నమ్మకం కలిగి ఉండాలి. సంవత్సరం దేవుడు ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఇస్తాడు, ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా అంత మాత్రమే కాదు, రెండు ప్రార్థన రోజు చేసుకోవాలి. ప్రార్థన చేయకపోతే ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదం రాదు. సరే అయ్యగారు, నమ్మకం నమ్మకం ఎంత ఉంది దేవుడి మీద? ప్రార్థన అమలు చేయలేము. ప్రార్థన చేయాలంటే కష్టమండి. ప్రార్థన చేయలేదు. నమ్మకం ఉంది, యేసు దేవుడు దేవుడే ఇద్దరు నమ్మకం ఉన్నది. ప్రార్థన చేయలేదు. శ్రేయస్కరమైన దానిపైన మామూలు కదా అని మన ఒక డౌట్. అయితే పిల్లారా, మామూలు ఇచ్చిన అది ఉండదు. మామూలుది ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నాయంటే ఏ ఆశీర్వాదాలు? శ్రేయస్కరమైనది. ఆమేన్. శ్రేయస్కరమైన వాడి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. రెండవదిగా దావీదు దగ్గర మనం వెళ్ళినట్లయితే దావీదు గొర్రెలు మేపుకుంటూ యేసునందు నమ్మకం ఇచ్చాడు. రోజు పిల్లారా 3 సార్లు ప్రార్థించేవాడు. గొర్రెలు మేపడం కూడా అనిపించి రాజుగారు కొలువులో జాయిన్ చేయించి అందరు మంచి జాబర్స్, అందరు మంచి ఉద్యోగస్ అందరు మంచి పద్ధతి, నాకు మాత్రం గొర్రెలు అన్నాడు. పెట్టాడు బరువులు కాసే దుర్భాగ్య పరిస్థితి. నన్ను చదివేయలేదు, నన్ను మోసం చేశాడు బాగా. గొర్రెలు పెట్టాడు, అందరిని జాబ్లు పెట్టాడు, అందరికి ఉద్యోగాలు నేను అవ్వాల్సింది బాగలేదు. చాలా మంది అనుకుంటారు మా అన్నయ్య బాగుండదా, మేము బాగలేదు. మా అన్నయ్యలు పంచుకున్నారు, మేము మంచిలేదు. మా బాబుగారు పంచుకున్నారు, మేము మంచిలేదు. మా మరిదోళ్ళు పంచుకున్నారు, మేము మంచిలేదు. మా తోటి కూడా పంచుకున్నారు, మేము మంచిలేదు. మా అక్కలు పంచుకున్నారు, మేము మంచిలేదు. ఆమేన్. మా తమ్ముడు మంచుకున్నాడు, వాడికి మంచి చదివించారు. మా వాళ్ళు సిన్నోడు అని ఇష్టపడి బుద్ధిలాడు మంచి వాడు పెంచి వాడు చదివించారు, వాడికి ఉద్యోగం పిలిచారు. నాకు మాత్రం వ్యవసాయం అని చాలా రకరకాల అర్థం ఉంటారు. నాకు ఏమైనా దేవుడు పిల్లారా, దేవుడు అందరికీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు.
దేవుని బట్టి ఆనందంతో ఉన్నారా? దేవుని బట్టి ఆనందం. మామ చెప్పిందండి, ఈ రోజు ప్రార్థన చేసుకున్నా ఆయన విజయం ఇస్తారు. ఆనందం ఓడిపోయిన ఆనందమే, ఫెయిల్ ఆనందమే. ఎందుకంటే అతను పిలిచిన దేవుడు నాకు లోన్ కావలేదు, ట్రై చేశాం అయినా ఆనందమే. ఎందుకు? ఆయన మాకు ఉన్నారు, ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే బంగారం ఉన్నట్టు, ఆయన ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు, ఆయన ఉంటే వెండి ఉన్నట్టు, ఆయన ఉంటే ఆశీర్వాదం అంటే ఆయన ఉంటే చాలు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని స్ట్రగల్ ఉన్నా ఆయన ఉంటే చాలు. అంతనే దావీదు గొర్రెల కాపరిగా ఉండి కూడా ఆయన బాధపడలేదు, చింతపడలేదు, వేదన పడలేదు, నాకు మంచి స్థితి లేదే అని అనుకోలేదు. ఆయన దేవుని బట్టే సంతోషం, దేవుని బట్టి సంతోషిస్తే ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా మనకి ఆనందమే. ఆమేన్. దేవుని బట్టి ఆనందం. ఆమేన్. ఎలాంటి కష్టమైన ఉద్యోగమైనా దేవుని బట్టి ఆనందం, ఎలాంటి కష్టమైన ఇంటైనా దేవుని బట్టి ఆనందం, ఎలాంటి కష్టమైన అక్కదాలైనా దేవుని బట్టి ఆనందం, ఎలాంటి కష్టమైన కోణం ఉన్నా దేవుని బట్టి ఆనందం. ఎటువంటి సంతోషము సంతోష పడితే ఆయన అద్భుతాలు మీ హృదయవాల్సిన ఆయనే. అలాగే సంతోషపడ్డాడు, గొర్రెల కాపరిగా చలికి ఎండకి వర్షానికి తడుస్తూ వరుకుతూ అక్కడే పడుకుంటూ గొర్రెల తొట్టిలో పడుకుంటే కాలేదు దేవుడు బట్టి సంతోషపడుతూ రాత్రి చేయలేదు దేవుడి గురించి ధ్యానం చేస్తూ ఓ దేవుని వాక్యము నెమరేసుకుంటూ ధర్మశాస్త్రంలో వాక్యము నెమరేసుకుంటూ దేవుడిని పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మర్యాదతూ ఏడు మాటలు స్తుతించేవాడు రోజుకి. ఎవరు? అందుకని ప్రియమైన దేవుని దావీదు దేవుని పట్ల ఆనందంగా ఉన్నాడు. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటికి వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చాడు, దావీదు ఇంటికి వచ్చాడు. వాళ్ళందరూ ముందు తెలుసా, దావీదు ముందు తెలుసా, వాళ్ళకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి ఏం చెప్పండి, ఎవరికి? వాళ్ళ అన్నయ్యకి ముందు తెలుసు, అన్నయ్యకి తెలుసు. ఏమిగా పొలాల శరీరాలను గొర్రెలు నేర్పుకుంటాడు, వాళ్ళ అన్నయ్యకి తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇంటికి వచ్చింది, అది మామూలు ఆశీర్వాదం కాదు. సారి ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, మాకందరూ ఓటు వేయించడం లేదు, అందుకే మేము అందరూ ఊరు ఊరు పెద్దలు వచ్చి మీ ఇంటికి వచ్చామని చెప్పేసి నారాయణ ఇంటికి వచ్చి ఏంటయ్యా అంటే నువ్వే సర్పంచ్ అని సంతోషమా? నాయకులు కూడా మొత్తం ఎక్కువ పాలకి పోయి ఎక్కువ పాలకి నువ్వే సర్పంచ్ అన్నాను. ఏదైనా నువ్వు మంచిగా ఎలాగైనా అనిపిస్తుంది, ఓట్లు వీట్లు ఏం లేదు, ఊళ్ళో చెప్పాలి అనుకుంటే నేనే సర్పంచ్ చేస్తామంటే ఏం చేస్తారంటే అసలు ఏం చేస్తాడో తెలుసు, మీ నాన్నగారు ఉన్నారు, పెద్ద పెద్ద వంటలు చేసేస్తున్నారు,
నాకు కూడా దినాలనిపించింది కానీ అక్కడనే తండ్రి గారు వెళ్ళి దానికి బయలుపడాలి నేను వచ్చాను నీవు వెళ్ళు. సరే దానికి బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. ఆ దూరంలో ఉండగానే దేవుడు అంటున్నాడు ఈ శ్రేష్ఠమైన ఆశీర్వాదం నేను ఎవరికి ఇవ్వట్లేదు, ఇదిగో వస్తున్నాడు చూడు నేను కోరుకున్న వారు ఇతనే. ఇతనికి ఈ శ్రేష్ఠమైన ఆశీర్వాదం ఈ సమయంలో రాజు అనే పదవి రాజకీయం ఇప్పుడు ఎవరు పోయిపోతున్నాడు. మరి దావీదు క్వాలిఫికేషన్ ఏంటి? అవుతున్నాడా లావున్నాడా? ఇప్పుడు రాజుగారి సైన్యంలో చేరాలంటే కూడా రాజుగారి సైన్యంలో చేర్చుకున్న ట్రైనింగ్ ఉండదు తెలుసా? సైనికుడికి ఉండాలంటే ఏమి ఉండాలి? ట్రైనింగ్ చేయాలి. పోలీస్ జాబ్ కావాలంటే ట్రైనింగ్ చేయాలి. ఏ అక్కరాలి దోకాలి ఉరకాలి. అదేవిధంగా యుద్ధవీరుడు సైనికుడిగా ఉండాలంటే ఖచ్చితంగా రన్ చేయాలి, ఉరకాలి, పరిగెత్తాలి, ట్రైనింగ్ చేయాలి. ప్రీమియర్ దేవుడు హైట్ ఉండాలి, లాంగ్ ఉండాలి, మంచిగా అంతా ఉండాలి, సదస్సుగా ఉండాలి, చక్కగా ఉండాలి అంతా. కానీ మరి ఏమి లేవే, హైట్ లేదే, ఏమి లేదు, ట్రైనింగ్ లేదు, ఏది లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎవరికి? దావీదుకే. ఎందుకు ఎందుకు? దేవుని పిల్లలుగా ఆయన దగ్గర నుంచి వస్తాయి కానీ దేవుని పిల్లలుగా ఆయనే మనకి ఇస్తారు. మనం చేసే ప్రయత్నం చేసినా ఆయన కృప ఆయన కనికరం మనకు లేకపోతే ఏది మన దగ్గర కూడా. అందుకని పిల్లలారా ఆయన తట్టు మనం కనిలేస్తారు. దేవుడే మనల్ని దీవిస్తారు. దేవుడే ప్రతి ఈ జ్యోతిర్మయుడు వస్తున్నాడు. యాకు ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యం చొప్పున మనకి సహాయం చేస్తాడంటాడు పిలుపు. ఆయన ఐశ్వర్యం చొప్పున అంటే చాలా ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యం వచ్చి కొంత తీసి మనకి ఇస్తున్నాడు అంటాడు అన్నమాట. ఐశ్వర్యం చొప్పున ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి అని అర్థం. అంటే ప్రియమైన దేవుడు ఇట్లారా ఇప్పుడు మన దేవుడు దావీదుకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చాడు, రాజకీయం ఇచ్చాడు, అభిషేకం పోసాడు, దయ పోసాడు, రాజు చేశాడు, రాజుగా మారిపోయాడు. ఏమిటి ఆయన క్వాలిఫికేషన్స్ అంటే ఆయన నమ్మకం వాడు దేవుడి. దావీదుకి దేవుడు అంటే నమ్మకం, దావీదుకి దేవుడు అంటే ఆనందం, సంతోషం. అసలు దావీదుకి ఎవరిని బట్టి ఆనందము లేదు వారి జీవితంలో. అందుకని దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదం దావీదుకి ఆనందపడండి. ఈ 2019లో ఆనందపడాలి. ఎవరు బట్టి? యెహోవాను బట్టి. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన ఆనంద ఆశీర్వాదం కావాలంటే యెహోవాను బట్టి ఆనందపడు, యెహోవాను బట్టి సంతోషపడు. మందిరానికి రా, మందిరంలో స్తుతించు, ఆరాధించు, ప్రభు పనుల్లో పాల్గొందు. దేవుని సన్నిధిలో దేవుని బట్టి ఆనందపడు, దేవుని బట్టి సంతోషపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదుకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి పోయిందా? ఎంతో ప్లాన్ చేశారు. దావీదు దగ్గర నుంచి లాక్కున్నాను, సొంత కొడుకులే లాక్కుందామని ప్లాన్ చేశాడు. సౌలు రాజు ప్లాన్ చేశాడు, చచ్చిపోయాడు. కొడుకు సొంత కొడుకు అభిషేకం ప్లాన్ చేశాడు, చచ్చిపోయాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం రాకపోవాలని రాజకీయాలకు సీట్లు రాకపోవాలి. ఎవరెవరు ప్రయత్నాలు చేశారు? తన పక్కన నమ్మకంగా ఉన్న యోవాబు ప్రయత్నం చేశాడు, అబ్నేరు ప్రయత్నం చేశారు. ఎంత గుణనకరాలు ప్రయత్నం చేశారా? అది కిరీటం తీసుకోవాలి, సీట్ తీసుకోవాలి అని చచ్చిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆ దావీదుకి ఇచ్చేటప్పుడే ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? శ్రేష్టమైన ఇచ్చాడు. ఆమె దేవుడి ఇచ్చే ఆశీర్వాదం మధ్యలో ఆగిపోయేది కాదు. దేవుడు దీవించడం మొదలు పెడితే ఆయన కార్యం చేయటం మొదలు పెట్టలేదు. దాన్ని ఆపగలిగిన వారు ఎవరు? ఆయన ఆశీర్వాదం అలా పోతూనే ఉంటుంది. ఇస్తాడు ఎప్రిల్ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో 32-35 చూడండి. ఎప్రిల్ 10వ అధ్యాయము, ఎప్రిల్ 10వ అధ్యాయము 32-35 అయితే అయితే మీరు వెలిగింపబడిన మీదట, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనుది. మనం వెలిగించబడ్డామా లేదా? ఆత్మదీపం వెలిగిందా? లేకపోతే పరిచయాలను నాటకాలను వర్గాలను ఇంకా ఇంకో పనేది ఎదుర్కొనే సుమారు పని అంటారు. వెలిగించబడ్డామా?
ఇక్కడ నా మేడ దీపములు ఉండేను, అయినా ఇందుకు మాత్రం కింద పడేను. అనేక దీపములు ఉన్నాయి, వెలిగించుకుంటా వెలిగించుకుంటా ఆత్మదీపం వెలిగించుకుంటా. నెక్స్ట్ వెలిగించబడ్డాము కాని శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి ఉన్నాము. పూర్వదిన వెలిగించబడ్డ కాంచి భయంకరమైన శ్రమలు, వెలిగించబడ్డామేమో కాని శ్రమలు ఉన్నాయి, వెలిగించబడ్డామేమో కాని హింసలు ఉన్నాయి, వెలిగించబడ్డామేమో కాని దుఃఖము వేదన ఉంది అంటున్నాడు. పూర్వ దినములన్నీ కూడా జ్ఞాపకము తెచ్చుకోండి. వెలిగించబడి ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని ఎంత సహి ఎన్ని హింసలు పడ్డారో జ్ఞాపకం తెచ్చుకోండి. అవును పిల్లలారా, ఒకవేళ ఇప్పుడు పరిచర్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమ పడతాను, హింస పడ్డాను, బాధపడ్డాను, వేదన పడ్డాను, చాలా బాధపడ్డాను. మొదటి నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఆ బాధలు చాలా మందికి తెలుసు. దాన్ని ఒక సంవత్సరం ఇదే, ఇంకో సంవత్సరం అది, ఆఖరికాల ఒక సంవత్సరం సర్టిఫికెట్ల పిల్లలకి ఒక సంవత్సరం, ఏ విధంగానైనా అపవాదం ఏం చేశాడంటే ఇక్కడ సేవ ఉండకూడదు, పరిచయం ఉండకూడదు, మందిరం ఉండకూడదు అని ప్రయత్నం చేశాడు, అధికారుల ద్వారా ప్రయత్నం చేశాడు. ఇంకొకసారి సంవత్సరం మందిరం కడదాం రాత్రి బాగు కాబట్టి పిల్లలందరూ తెలుపు భయంకరమైన శ్రమ. ఇంకొక సంవత్సరం ప్రియారా ఆ విధంగా కొన్ని మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, హింసలు, వేదనలతో పూర్వ దినాలు గడుపుకుంటూ వచ్చాం. నమ్మకం వాళ్ళు ఇళ్ళగా వాళ్ళు సరిగ్గా తెలియక వాళ్ళు హింస పెట్టడం, కారు పెట్టడం, ఏ ప్రార్థన అంటాం, ఇప్పటిదాకా ఎక్కడ పోయిన మాట పిల్లలు హింసలు పడిన వాళ్ళు కూడా సువార్త అనే ఒక అమ్మాయి వారి యొక్క చెల్లె రాత్రి వచ్చినప్పుడల్లా వాళ్ళ అక్క పోతే కదండి, వాళ్ళ అక్క తప్పించడం కూడా రాత్రికి వచ్చేది. ఇంతకుమైనా తమిళ ఇంటికి మేము లేకపోతే అప్పుడు పెట్టినే రాత్రి మాత్రం వచ్చింది. ఎక్కడ సువార్త చేస్తామంటే సువార్తను ఎక్కడ సువార్త చేస్తాం అనేది అన్నయ్య నేను ఇక్కడ ఎక్కడ చేయి సచిన అక్కడికి సువార్త చేస్తాను. అసలు వాళ్ళ మారిస్తుంది ఈ చెప్పండి అక్కడ సువార్త చెప్పడం ఏసీకి ఒక్కడికే సాధ్యమైంది ఎవరికి అని చెప్పి మేము దేవుడు హింసలు శ్రమలు శోధనలు చాలా నమ్ముకున్న వారి జీవితాలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరు నమ్ముకున్నాక అమ్మ నాన్న తమ్ముడు చెల్లి బంధువులు నమ్ముకోకపోతే ఎంతో వాళ్ళ ఆచారాలు వాళ్ళ పిలవటం వాళ్ళ రమ్మంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే అది అన్ని శ్రమలు హింసలే దూషిస్తారు. అధిక ప్రభు నా నిమిత్తం మిమ్మల్ని దూషించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక బంధం మీ సంతోషం మీ ఫలము మీరు సంతోషించినప్పుడే అంటారు. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడింది. అంటే పది మందిలో కూడా అంటే అర్థం ఏంటంటే ఆరట పడింది అని దానికి అర్థం ఏంటంటే పది మందిలో పడ్డాము, పది మందిలో నిలబడాల్సి వచ్చింది, పది మందిలో వెళ్ళాల్సి వచ్చింది, పది మంది దగ్గర రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ప్రియుల చాలా మంది దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అందరం ఆగినప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళాము, నాయకుల దగ్గరికి వెళ్ళాము, కోదాడ నియోజకవర్గం మునగాల మండలం ఆయన ఆయన దగ్గర తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పద్మావతి గారిని, పది మందిలో పది మంది రాజకీయ నాయకులు దగ్గరికి ఎవరు చేస్తారని పది మందిలోకి వెళ్ళాము. ఇదే మందిరాని విషయం, చాలా విషయాలు. నెక్స్ట్ మరి ఒక విధంగా చూసింది, మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పారిపారైతుంది. ఈ శ్రమలు అనుభవించిన వాళ్ళతో కూడా మనం ఏమైనా పారిపారే. మీకు సంపడపోవచ్చు, నింద పడ్డవాళ్ళు, హింస పడ్డవాళ్ళు, శ్రమ పడ్డవాళ్ళతో కూడా మీరు ఏమయ్యారు, వాళ్ళ కోసమని వాళ్ళతో పాటు వెళ్ళి పారిపారస్తు పారిపారైంది. స్థిరమైన స్వాస్థ్యం
మీ ఆస్తి కోల్పోవటకు మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటే సంతోషంగా ఒప్పుకున్నారు ఆస్తులు కూడా కోల్పోయారు దేవుడి కోసం దేవుడి పని కోసం దేవుడు పని కోసం ఆస్తులు కోల్పోయారు అన్ని అమ్మేసి దేవుడి కోసం జీవించారు ఆ దినాల్లో అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు మీ ఆస్తులు కూడా కోల్పోయారు నెక్స్ట్ కాబట్టి మీరు సంతోషించాలి
వాక్యాన్ని బట్టి పాటలు బట్టి సంతోషపడుతూ పాడండి, సంతోషంగా వాక్యం చదవండి, సంతోషంగా దేవుడిని ఆరాధించండి, సంతోషంగా దేవుడి పనుల్లో పాల్పొందండి. ఇలా ఎవరు చేయబోతున్నారు? శ్రేయస్సుకు ఆశీర్వాదాలు మీకు ఆశీర్వాదాలు కూడా మాకు ఆశీర్వాదాలు కాదు. ఆయన